हेलो फ्रेंड, दिलीप पांडे शो में आपका स्वागत है। दोस्तों, नुवु नाकू नच्चा मूवी से जबरदस्त कॉमेडी सीन से हमको देखने मिल रहा है। इमोशनल क्वेश्चन है लेकिन थोड़ा कम है, ज्यादा हमको हिलेरियस की कॉमेडी वाला अच्छा सीन बैलेंस सीन है और अच्छा फैमिली वाला हमको देखने मिल रहा है। राइटिंग इतना ब्यूटीफुल है दोस्तों, हर सीन लाइक यादगार वाला है, एवरग्रीन वाला है, बोर होने का चांस ही नहीं है। प्लस जो एक्टिंग कर रहे हैं वेंकटेश जी, बहुत ही अच्छा कर रहे हैं एक्टिंग। फिर जो कपल बीच में जो सुनील विलेन आ जाए, मतलब इमोशनल एंड कॉमेडी का करेक्ट कर अच्छा ट्रांजिशन, जबरदस्त एक्टर यार, एवरग्रीन एक्टर लोग है। आज तक भी वो काम कर रहे हैं और जबरदस्त मूवी अभी भी कर रहे हैं। अभी भी कॉमेडी जो IAS F2 जिसको सीरीज है, हम लोग तक देखा नहीं है बट अभी भी वो कॉमेडी में पूरा माहिर है। हम उनका बचपन में दोस्तों, जब कभी एक हिंदी में जब अनाड़ी आया था तब जानते थे कि ये एक्टर, तब से बीच में नरप्पा देखे पूरा सीरियस। हाँ वही मैं बोल रहा हूँ, वो कब का मूवी हम देखे थे, उसमें क्या एक्टिंग का एक वो पूरे एक हाइप हो गया था वो टाइम में हिंदी ऑडियंस के लिए। अनाड़ी क्या मूवी था, क्या एक्टिंग थी, गाना बहुत अच्छा था, जबरदस्त एक्टर वेंकटेश जी हमको जानने मिले थे। करिश्मा कपूर थी ना, तेलुगु में अलग थी, चंटी नाम था उसमें। नहीं उन्हें मालूम है, मैं हिंदी का बोल रहा हूँ कि हम जो जाने हैं क्या एक्टिंग कर रहे, कितना मस्त था उसमें। आई गेस उसमें उनका मदर का रोल फरीदा जलाल की थी, अच्छा याद आ रहा मुझे। सुरेश ओबेरॉय विलेन उन लोग जो गुलशन ग्रोवर है। तो ठीक है दोस्तों, वो तो बात का बात है, नॉस्टैल्जिक फीलिंग हो गया वेंकटेश जी का बात करते हुए। तो दोस्तों लास्ट जो सीन था कि अब वेंकटेश जी के साइड से भी ऐसा लग रहा है अब वो प्यार वाला फ्लावर सब स्पार्कल्स होना स्टार्ट हो गया है, अब कुछ न कुछ और देखेंगे। आई गेस अभी जो सीन है वो ऑफिस का और प्लस जो कुछ डाइनिंग का कुछ कॉमेडी सीन, होटल वोटल का कुछ कॉमेडी सीन हमको देखने मिलेगा। दोस्तों आई देरी नहीं करते हैं, एक और सीन इस मूवी से देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। గుడ్ ఈవినింగ్ అంకల్ గుడ్ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిందా అయిపోయింది కొలీగ్స్ ఎలా ఉన్నారు ఒక అమ్మాయి బాగుంది అంకల్ అంకుల్ నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళు. డాడీ నీకేం మీటింగ్ లేవు, అదే నాకేమండి కాఫీ తాగుదామా? అదే పొద్దు నుంచి నేను ఆఫీస్ లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. కాఫీ తీసుకుంటే బాగుంటది, రెండు సాంబార్ ఇచ్చి సాంబార్ వేడిగా ఉండాలి, కొంచెం టైం పడుతుంది, పర్లేదు వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావడానికి కాదు, అంత వేడిగా ఉంటే తింటానికి మీకు టైం పడుతుందని ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటాం. రెస్టారెంట్ ఎంత బాగుందో కదా, చైర్స్ టేబుల్స్ స్పూన్స్ అరే ఫోర్క్ కూడా, అఫ్కోర్స్ అన్ని హోటల్స్ లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేస్తున్నారు, జ్యువెలరీ షాపింగ్? ఏది ఏంటండి ఇది, ఏదో దొంగ చూసినట్టు ఎలా దాచేస్తారు ఏంటి? ఆహా అసలు నేను చేసిన తప్పు ఏంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద తప్పు చేస్తున్నా, మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు, నెల రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు, ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక అది కప్పులు పంపించేస్తారు, ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో కదా, ఈ కాస్త టైమ్ లో మన ఇద్దరి మధ్య తిట్టుకోటాలు కొట్టుకోటాలు అవసరమా? హ్యాపీగా ఇది వరకు లాగా ఉండొచ్చు కదా, పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ హ్యాండ్ చేస్తారమ్మా ఫోర్త్ టేబుల్. Oh, my God.
రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. పెళ్ళిగా బట్టలకి నాకు నాకు సైజు కొలతలు అరకు కొన్ని తీసుకురా. హలో, ఎవరు? నేనే మీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. ఇప్పుడే మిస్ వెయిట్ చేస్తున్నానే. గాడిలో పెళ్లి కొడుకులా ఉంటాడు. గాడ్ అంత బాగోడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు, నువ్వు తప్పకుండా రావాలి. పింకి కూడా చెప్పు. ఆశా, మా ఊరు దూరం కదా, మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే, ఓకే, బాయ్ డాలీ, బాయ్. ఆశా, ఆశా పెళ్ళి ఇప్పుడు ఎల్లుండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? ధైర్యం లేదని చెప్పచ్చుగా. సన్నానా, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. పక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్ళి. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు. ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రాదు. నా ముందు నా పిల్ల తలెత్తు మాట్లాడు. నా పింకి నా పింకి గారం చేస్తావు కదా, నాకే ఎదురు చెప్తావు చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ, నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దు నువ్వు చెప్తావా నాకు? ప్లీజ్ పెద్దనా, మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫెయిల్ అవుతుంది. సరే, రేపు ట్రైన్ రెంట్కి చెప్తానులే. ట్రైన్ ఉంది పెద్దనా? మేము మీ కార్ లో వెళ్తాం. కారా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నువ్వు రానక్కర్లేదు, కారిస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే. ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పక్కన ఎవరు లేకుండా ఇద్దరు ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడు ఉన్నాడు కదా. డాడీనా, వద్దు. సరే, వెంకీ తీసుకురండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ పన్నానా. బాబు చూడలేకపోతున్నాను. నవ్వు బాబు. పింకి ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? వరదలు రాళ్ళేస్తే మన బట్టే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం వరదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. ముందు చూడు. ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదండి, ఇలా కూర్చోండి. నాకు బేసిక్ అనకపోలండి. నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒక లిండి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తాను. తెస్తున్నా ఆ పిల్ల మీ చెల్లెలా?
నాకే కానీ నాకు చెల్లుంటే ఈ పాటి దాన్ని చప్పేసేసి భోజనాలు పెట్టేసా లగేజ్ లాభలు పెట్టేసి మిగతా బాగా స్థానం వచ్చి అలాగే చూపిస్తే అలాగా అయితే పద మన ఇద్దరు బయటకి వెళ్ళిపోదాం నచ్చపోతే నచ్చలేదు చెప్పొచ్చు కదా అలా దోసేశారే భలేవారు ఎవరు ఏంటి మామ గెంటేశారా లేదు అల్లుడు దోసేశారు నేను ఇంకా గెంటేశారేమో అనుకున్నాను ఇంతకీ నువ్వు ఆడపిల్ల తరఫు నుంచే మగ పిల్లల తరఫు నుంచి చెప్పా హైదరాబాద్ నుంచి బాబు అండి మన వాళ్ళు అందరికి సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం రాని స్నానం చేయాలనుకుంటున్నాను అది కూడా చేదు రారా సరే పదరా అంతే ఎవరవుతున్నా అవును నువ్వారు పెళ్లి కూతురు తరఫు నుంచి పెళ్లి కూతురు తరఫు పెళ్లి కూతురు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజింగ్ కాదు జస్ట్ తెలుసు అంటే ఏం తెలుసు అందంగా ఉంటుంది అది చూస్తే తెలుస్తుంది బాగా మాట్లాడుతుంది అది మాట్లాడితే తెలుస్తుంది ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమంటే చెప్పు అంత డీప్ గా మనకు తెలియదండి కుర్రోడు మావాడు పడుతున్నాడు కూల్ డ్రింక్ తాగితే నాకు అలవాట్లేదండి మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా గోడలు పట్టుకుని నేర్చుకుంటాం ఇది అంటే విస్కీ పోసుకోరా అలవాటు అంటే తగ్గదు మావా చేసుకోవాలి ఎలా ఉంది చేదుగా ఉందా వికారంగా ఉందా మత్తుగా ఉందా ఇంకోటి తాగాలనుందా సరేగాని ఇప్పుడు చెప్పు ఏం చెప్పను ఆశ గురించి ఆశ ఆశకి నాకు చిన్న ఎఫర్ ఉందంటే కూల్ డ్రింక్ తాగా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమని ఎదవనా పియానో వాయించి మరీ ప్రేమించాను ఈ విషయం ఇప్పుడు చెప్పండి ఫీల్ అవుతాడు అడిగడుగు కాబోయే పిల్లల గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతుంది ఏంటి వాడేనా పెళ్లి కొడుకు బాబా కూల్ డ్రింక్ తగ్గాల కోపంగా చూడు బాబా ఆశ నా చెల్లి లాంటిది నీ మీద ఒట్టు నేను ఆశ లవ్ చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు లవ్ చేయలేదు అంటే నా కాబోయే పెళ్ళం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికి రానంత అసహ్యం అవుతుందా కమంటల్ ఎందుకు ప్రేమించలేదు ఏం తక్కువ రా దానికి చెప్పు అంటే ఆశ నేను లవ్ చేయబోవడానికి ఒక బలమైన కారణం ఏంటది నాకు ఇంకో అమ్మాయి తఫేర్ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్ కొద్ది ఎఫర్లా ఇలా ఊరుకుంటే లవ్వలేదు మామ నేను నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతా వాడికి ఎక్కువైంది పడగబెట్టండి రాచ్చు అసలు నేను డీటెయిల్స్ వద్దు సింపుల్ గా చెప్పు సరే ఇది అమ్మాయి ఇది మనం మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు చూస్తే చేయలేదు నేను చీచి అనేవాడిని తిట్టుకోవడం కొట్టుకోవడం కట్టుకోవడం చాలా చండాలు ఉండేది ఏమైందో తెలియదు కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది పలకరిస్తే మాట్లాడేది గుడ్ నైట్ కూడా చెప్పేది సడన్ గా ఓ రోజు నువ్వు అంటే నాకు ఇష్టం అనేసింది దెబ్బ క్యారెక్టర్ తా నేర్పించా మరి నీ క్లాస్ చెప్పలేదే అదే మన పరిస్థితి నిలబడలేం తిరగబడలేం ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్ అబ్బో ఆ కళ్ళు అబ్బాబాబా అమ్మాయి కదరా బాబు ఇది తెలుసు గ్లాస్ ఐస్ కంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం బాబా కంట్రోల్ ఎందుకు కమిట్ అయిపోవచ్చుగా తప్పు మామ పద్ధతి కాదు ఎందుకు కాదు అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఓ సింధ్యానా నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను అదే ఉంది వార్ స్టార్ట్ అయింది ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది మరి నువ్వేం చేసావు
మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్ తీసుకెళ్ళా, అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ ఇడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనే చేసింది మీద సాంబార్ పోసింది. లేదు సర్ఫెక్ట్ ఉతుకున్నా, నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది. ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో, కట్టుకోటానికి ప్యాంట్ ఉతుక్కోటానికి నేను ఇద్దరు ఉండవు. అదికి ఇడ్లీ చిక్కగా నోరు పోసుకుని బయటకు వచ్చేసాను. అమ్మాయి నీ ఎంత పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంప తీసి ఫిగర్ బేడా బేడా. ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు చాలవరా, అంతలావా? जैसे तैसे परमिशन लेके गए. वो पिंकी कैरेक्टर बहुत अच्छा एक्टिंग कर रही है जितना भी उसका है वो बहुत ही जहाँ पे भी है वो अपना हाईलाइट दिखा दे रही है. मैं भी हूँ. अब ऐसे ही करते रहे तो मेरे शादी में मेरे और मेरे हस्बैंड के अलावा कोई नहीं आएगा. अच्छा कंसर्न पूरा मजा आ गया. अब जो उससे पहले जो ऑफिस वाला सीन जो प्रकाश जी को वो पूछते क्या कर करके फिर ऑफिस में कलीग के थे. एक लड़की भी पसंद आ गई. एक लड़की अच्छी है, अच्छी है करके. एंड उसका हाईलाइट था वो भाई, वो मिनर्वा कैफे वाला सीन से लेके वो जो घर पहुंचने तक का सीन हाईलाइट था पूरा. सांबर जो गिरने वाला कॉमेडी वो क्या घर के पैर हो जाते हैं मत कहता. जो फ्रीज वाला सीन अल्टीमेट था ना, जब तक सोचा गया है पूरा. और पैंट भी देखना, उसको दिया तो दिया, क्या पैंट लेके आया देखना. घटिया थ्री फोर्थ पूरा जोकर होता पैंट लेके आया. हाईलाइट तो बहुत अच्छी है यार वो तो सीन जो ऑटो से जो उतरे सब अटक के टक टक मजा आ गया. मजा आया दोस्तों ये सीन देखने के लिए. बहुत अच्छा हंसे हैं, काफी हंसे हम लोग. इसके बाद भी मेरे हिसाब से और कपल ऑफ सीन्स हमको और कॉमेडी फिर से देखने मिलेगा ही मिलेगा. तो ठीक है, अगले वीडियो मिलेंगे, तब तक के लिए टेक केयर, बाय.